హలో ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. ఈరోజు అయితే నా వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను. సో మార్నింగ్ అయితే నేను వచ్చేసి లంచ్ బాక్స్ కోసం తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. చాలామంది ఆనియన్స్ లేకుండా కూడా వండుతూ ఉంటారనమాట. అండ్ ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇందులో వేసుకోవాలన్నమాట. ఈజీగా అయిపోయే రెసిపీస్లో ఇదొకటి, కానీ ఆ తోటకూర మంచిగా వాష్ చేయడం, కట్ చేయడం అనేది చాలా ప్రాసెస్ అయితే తీసుకుంటుంది కదా. బట్ మార్నింగే లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేయాలి కాబట్టి, అండ్ ఇప్పుడు రొటీన్గా కాకుండా మధ్య మధ్యలో ఆకుకూరలు కూడా ఖచ్చితంగా పిల్లలకి పెట్టాలి, మనం కూడా తినాలి. సో ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి నేను మంచిగా వాష్ చేసి కట్ చేసుకున్న తోటకూరని అయితే వేసేసుకుంటున్నాను. అదేంటో కానీ మంచిగా వాష్ చేయలేదంటే మనకి ఇసుక తగులుతూ ఉంటుంది అక్కడక్కడ. దానివల్ల ఏంటంటే అస్సలు తినలేమన్నమాట. ఒక్కొక్కసారి చాలాసార్లు నాకు కొత్తలో అలానే అయ్యేది, పెద్దగా కడగడం అనేది వచ్చేది కాదు. చాలా ఎక్కువసార్లు వాష్ చేయాలన్నమాట తోటకూర అనేది. సో అది, అండ్ కట్ చేసిన తర్వాత వాష్ చేయకూడదు అంటారు, ఇందులో ఉన్న విటమిన్స్ కానీ అవన్నీ కూడా పోతాయని చెప్పేసి. అండ్ ఇలా వేసిన తర్వాత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెడితే ఒక 10 మినిట్స్లో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇలా దగ్గరికి అయిపోయేంత వరకు సరిపోతుందన్నమాట. అండ్ ఇంక ఇందులో నేను రసం కానీ ఏది పెట్టలేదు, అలానే పెడతాను. రసం పెడితే మళ్ళీ కర్రీ స్కిప్ చేస్తారని చెప్పి ఇది వచ్చేసి దోశ బ్యాటర్ అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు వేస్తున్నాను. ఈ లోపు మళ్ళీ మధ్య మధ్యలో చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి, క్యారేజెస్ మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకోవడం, రెడీగా పెట్టుకోవడం, వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకోవడం. సో ఇలా అన్నమాట. దోశలు అయితే లైక్ బ్యాటర్ చాలా బాగుంటుంది. అండ్ ఇది మంచిగా మనకి దోశ ప్లెయిన్గా వేసుకున్నప్పుడు, అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది మనకి హోటల్ స్టైల్ లైక్ టేస్ట్ రావాలంటే కొంచెం కారపొడి ఏదైనా ఉందనుకోండి, ఇంట్లో కందిపొడి కానీ, కారపొడులు కానీ, ఏదైనా కరివేపాకు పొడి కానీ, ఇంట్లో ఏదో ఒక పొడి ఉంటుంది కదా తయారు చేసుకున్నది. సో దాన్ని ఈ విధంగా చక్కగా పైన కొంచెం కొంచెంగా జల్లుకుంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. నేనైతే ప్రైజీ వాళ్ళు ఏంటంటే ఆనియన్స్ ఒక్కటే ఎంజాయ్ చేస్తారు, అందులో అల్లం తగిలినా పచ్చిమిర్చి తగిలినా తిన్నానని వదిలేస్తారు అనమాట. అందుకని చెప్పి నేను ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసి వాళ్ళ కోసం చేస్తాను. అండ్ బుజ్జి నా కోసం అయితే లైక్ అన్నీ వేస్తాను. బట్ మేమైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నాం కదా, దాని బదులు ఏదో ఒక షేక్, ఫ్రూట్స్ అలా తీసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఆఫ్టర్ బ్రష్ ఎంప్టీ స్టమక్ డీటాక్సి వాటర్ని అయితే తీసుకుంటాము. ఫస్ట్ అయితే 2 గ్లాసెస్ హాట్ వాటర్, అంటే హాట్ వాటర్ అంటే మరీ హాట్ వాటర్ కాదు, కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే తీసుకుంటాం అనమాట, ఒక 2 గ్లాసుల వరకు. తర్వాత ఈ డీటాక్సి వాటర్ అయితే తీసుకుంటాము. సో కొన్ని కొన్ని అలవాట్లు చేసుకోవడం వల్ల మన హెల్త్ కూడా బాగుంటుంది, మనం ఫ్యాట్ అవ్వకుండా ఉంటాము. సో కదా అదనమాట. అది అయిన తర్వాత ఇలా ఏదో ఒక షేక్ అనేది తీసుకుంటూ ఉంటాము. ఇది వచ్చేసి సోఫిట్ సోయా మిల్క్ అనమాట, ఇందులో ప్రోటీన్ ఉంటుంది. నార్మల్ మిల్క్ కంటే ఇది బెటర్ అనమాట. ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు కంప్లీట్ అయింది. సో ఇప్పుడైతే నేనైతే రెడీ అయిపోయాను అనమాట. సో గృహ ప్రవేశం అయితే ఉంది, సో అక్కడికైతే వెళ్తున్నాము. దానికోసం నేను ఈ అవుట్ఫిట్ అయితే వేసుకున్నాను. ఇది చాలాసార్లు వేసుకున్నాను, మీ అందరికీ తెలిసిందే, తెలిసిన వాళ్ళు అయితే ఇదా అంటారు. సో ఇవి వచ్చేసి సిల్క్ కట్ బ్యాంగిల్స్, నేను రీసెంట్లీ కస్టమైజేషన్ చేయించాను, ఆ వీడియో కూడా మీకు చేశాను. సో ఇవైతే పేర్ చేశాను అనమాట, ఇందులో పింక్ ఉంది కాబట్టి. సో ఈ పింక్ అయితే ఇలా కాంబినేషన్ చేశాను, చాలా బాగున్నాయి కదా. నాకైతే చాలా బ్యూటిఫుల్గా నచ్చుతున్నాయి ఈ బ్యాంగిల్స్ అనేది. అండ్ ఈ బ్లాక్ బీడ్తో అయితే ఈ విధంగా నేను మ్యాచ్ చేశాను అనమాట, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది లుక్ అనేది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా నేను ఇవైతే పెట్టుకున్నాను, ఎందుకంటే ఈ డ్రెస్ మీద ఎప్పుడు కూడా ఈ ఇయర్ రింగ్సే పేర్ చేస్తాను, ఎందుకంటే ఇదే కాంబినేషన్ చాలా అయితే చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ అండ్ మేకప్ అంటే మనం ఫౌండేషన్స్ అలాంటివి ఏం వేయం, కానీ లిప్స్టిక్, ఐలైనర్, ఐబ్రోస్. అండ్ నేనైతే నా లైక్ స్కిన్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అయితే రాసుకుంటాను, దానిపైన పౌడర్ అప్లై చేస్తాను. ఇలా మనకి చక్కగా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇవేంటని చూస్తున్నారా, శారీస్ అనమాట. ఇప్పుడే శారీస్ వీడియో అయితే చేశాను. సో మనకి ఇంకొక ఛానల్ ఉంది, చాలామందికి చాలాసార్లు చెప్పాను, ఇస్మాత్ ఫ్యాషన్ స్టోరీ అని చెప్పి. అందులో నేను ఎక్కువ శారీస్ రివ్యూస్ ఇస్తాను అనమాట, మోడల్స్ కానీ లేటెస్ట్ ఏమైనా వచ్చినా. సో ఆ వీడియో కోసం ఈ శారీస్ అయితే షూట్ చేశాను. అండ్ పనిలో పని మీకు కూడా ఇది ఆల్రెడీ మన ఛానల్లో కూడా పెట్టాను, శాంతి గారు అని చెప్పి షేర్ చేశాను కదా. అందులోనే ఆ రోజు ఈ కలర్ అయితే మీకు చూపించలేదు. శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ధర్మవరం పట్టు అనమాట, మనకి ఇలా లైక్ కాపర్ కలర్ బార్డర్ పళ్ళు,
బ్లౌజ్ వస్తుంది. ఇందులో మనకు చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీ. నేను కూడా ఒకటి తీసుకున్నాను. నేనేం తీసుకున్నాను అనేది శారీ మీకు తప్పకుండా ఒకరోజు షేర్ చేస్తాను. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి గుజరాత్ పట్టు అనమాట. ఇది కూడా చాలా బాగుంటాయి. ఇందులో కూడా మనకి కలర్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ ఓన్లీ మన మనం కట్టుకోవడానికే కాదు, పెట్టుబడి చీరలు కానీ ఏదైనా ఫంక్షన్స్కి ఎవరికైనా పెట్టాలన్నా ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కూడా శారీస్ చాలా బాగుంటాయి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ అనమాట. హెవీ బార్డర్ వస్తుంది, ఇలాగా ఓవరాల్ శారీ అంతా ఇలా పుట్టి వస్తుంది. ఇది గుజరాత్ పట్టు. అండ్ నారాయణ పట్టులో కూడా మనం ఇప్పుడు వరకు ప్లెయిన్ చూసాం కదా, ఇది వచ్చేసి డిజైనింగ్ శారీ అనమాట. చూడండి, పళ్ళుకి చక్కగా టెసల్స్ వచ్చాయి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫుల్ వీడియో ప్రైజెస్తో పాటు ఇంకా మోర్ శారీస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వన్స్ చెక్ చేయండి. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది కూడా హెవీ బార్డర్ వస్తుంది, కంచి బార్డర్ లాగా లుక్ లైక్ అలా ఉంటుంది. అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది. ఇది ప్యూర్ నారాయణ పట్టు. శారీస్ అయితే చాలా బాగున్నాయి కదా. ఇందులో కూడా ప్రతి దాంట్లో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో ఇలా ఈ వీడియో చేసి ఇప్పుడు నేను బుజ్జి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ బుజ్జి రాగానే ఇంకా ప్రయాణం స్టార్ట్ చేయాలన్నమాట. పాసిబుల్ అక్కడ కొంచెం లైక్ సామలకోట దగ్గర, అది మీకు కూడా షేర్ చేస్తాను. మా మామయ్య గారు వాళ్ళు ఇల్లు ఓపెనింగ్ అనమాట. సో ఆ ఇల్లు కట్టుకున్నారనమాట, అక్కడికైతే వెళ్తున్నాము. అండ్ ఇంకేంటి, అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ మధ్యన నా ఛానల్లో వీడియోస్కి చాలా రెస్పాన్స్ అనేది తక్కువైంది. మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ద్వారాగా ఇస్తారని అయితే అనుకుంటున్నాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అండ్ అంతేకాదు, ఇంకా చాలామంది సపోర్ట్ అనేది నాకు కావాలి. ఈ కాకినాడ నుంచి కాకినాడ అప్డేట్స్ని మీరు మరిన్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు నన్ను తప్పకుండా సపోర్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని చూస్తూ ఉండండి, లైక్స్ చేస్తూ ఉండండి, తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? ఇంకా మేము నేను రెడీ అయిన తర్వాత చెల్లి వాళ్ళు కూడా వచ్చారనమాట. మేమందరం కలిసే వెళ్తున్నాము. సో అన్వి చూడండి, ఎంతగా అస్సలు ఎవరు ఎత్తుకున్నా సరే ఏడదనమాట, ఎక్కువగా సైలెంట్గానే ఉంటుంది. అండ్ ఇంకా తమ్ముడిని చూస్తే మాత్రం మామూలు ఎగ్జైట్ అవ్వదు. మనల్ని అందరినీ చూస్తే నార్మల్గా ఉంటుంది, కానీ తమ్ముడిని చూడగానే చాలా మంచిగా నవ్వుతుంది, ఆడుతుంది వాడుతూ అనమాట. వాడు చాలా బాగా ఆడిస్తాడు పిల్లల్ని, అండ్ అందుకే వాడికి ఎక్కువ కనెక్ట్ అవుతారనమాట. ఇలా చూడండి, కూర్చుంటుంది చైర్లో, కూర్చోలేదు కానీ నేనే సరదాగా అలా కూర్చోబెట్టాను. బట్ దగ్గరే ఉన్నానులేండి, అంటే ఒక ఫోటో కోసం అని చెప్పి ఇలా కూర్చోబెట్టా, ఎంజాయ్ చేస్తుంది చైర్లో కూర్చుని. అండ్ ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ 12 అలా అయిపోయింది అనమాట, ఆల్మోస్ట్ టైం వచ్చేసి 12:30 అనుకుంటా స్టార్ట్ అయ్యి. ఇటు రోడ్లు అయితే మాత్రం అస్సలు బాగోలేదు ఫ్రెండ్స్, అన్ని గుంట గుంటలే చూడండి మీకు రోడ్ అంతను. అండ్ ఇంకా నేను చూపించిన తక్కువ, మామూలుగా అయితే చాలా పెద్ద పెద్ద గుంటలు అయితే ఉన్నాయన్నమాట. నైట్ టైం జర్నీ అయితే చాలా రిస్క్ అని అనిపించింది. ఈ సైడ్ అనేది సామలకోట నుంచి వెళ్ళే రూట్ అనమాట. ఇదంతా కూడా అలా ఉంది. అండ్ మేము చక్కగా సరదాగా కబుర్లు చెప్పుకుంటా జర్నీ అయితే స్టార్ట్ చేసాం అనమాట. సో రిలేటివ్స్ ఫంక్షన్స్ అంటేనే ఆ హ్యాపీనెస్ ఉంటుంది. ఏమంటారు, చక్కగా అందరం కలుసుకోవడం, ఒకవేళ అందరం కలిసి అక్కడికి వెళ్ళడం, మీట్ అవ్వడం, ఇదంతా కూడా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో మొత్తానికి అయితే హౌస్కి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇది 2BHK హౌస్. ఇంకా కబోర్డ్స్ పెట్టించలేదు కానీ, అంటే లైక్ వుడ్ బోర్డ్స్ పెట్టించలేదు కానీ మిగతా ఇంటీరియర్ వర్క్ అంతా కూడా లైక్ ఆల్టెక్ అదంతా కూడా చాలా బాగా చేశారనిపించింది. నాకైతే బాగా నచ్చింది అనమాట. 2 బెడ్రూమ్స్ కూడా ఇలానే ఉంటాయి. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే, రాగానే అందరూ మంచిగా పలకరించడం, రిసీవ్ చేసుకోవడం, అది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మేము వచ్చి చాలా రోజులు అవుతుంది, అందుకని కొంచెం కొత్తగా మాకు అనిపించడం. కానీ వెళ్ళే ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత బాగానే అనిపించింది. ఇంకా మంచిగా పులిహోర అవి పెట్టారు, తినేసిన తర్వాత స్టార్ట్ అయ్యామన్నమాట. వచ్చేదారిలో ట్రాక్ ఉంటుంది అనమాట, ట్రాక్ దాటుకుని వెళ్ళాలి. ఇది వచ్చేసి మేడపాడు సామలకోట దగ్గర. మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇక్కడ అంతా కూడా చిన్నప్పుడు, అంటే మా పెద్దమ్మమ్మ వాళ్ళ ఊరే అనమాట. చిన్నప్పుడు వచ్చేదాన్ని హాలిడేస్ కల మంచిగా ఆడుకోవడం అదిని,
అవి కొంచెం జ్ఞాపకం వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, వచ్చేదారిలో ఇలా గట్టున బాతుల్ని పెంచుతున్నారనమాట. అక్కడక్కడక్కడ బాతులు ఉన్నాయి, చాలా క్యూట్గా కనిపించాయి. బట్ ఏంటంటే లాంగ్గా జూమ్ అవ్వలేదన్నమాట, జూమ్ చేసినా కూడా మంచిగా కనిపించలేదు మీకు. అండ్ ఇంకా దారిలో అయితే చీపులు అమ్ముతున్నారు ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలి, నేను ఎప్పుడు చీపురు అయితే కొనలేదు. అంటే లైక్ మా అమ్మమ్మని కానీ లేకపోతే మా తాతయ్యని కానీ అలా కొనమంటూ ఉంటారనమాట. బట్ ఇదే ఫస్ట్ టైం నేను డైరెక్ట్గా కొనడం. చీపురు వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ చెప్తుంది అనమాట. సో నేను 2 చీపుర్లు కలిపి 170 రూపీస్కి ఇచ్చింది, పెద్దది ఒకటి చిన్నది ఒకటిని. బట్ అక్కడ చాలా కాస్ట్ ఉంది. బ్యారల్ ఆడడం లేకపోతే ఇదే తలనొప్పి అనమాట. అంటే బ్యారల్ ఆడతాం కానీ దేనికి ఎంత ప్రైస్ పెట్టచ్చు అనేది ఒక్కొక్కసారి నాకు ఐడియా తక్కువ ఉంటుంది అదనమాట. అండ్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్గా రొటీన్ వర్క్ ఎలాగా ఉంటూనే ఉంటుంది కదా, ఆ పని ఈ పని. అండ్ మన కాకినాడలో ఆనియన్స్ వచ్చేసి కేజీ 80 రూపీస్ అయింది. నేను వెళ్ళి రైతు బజార్లో తీసుకుంటే కేజీ 47 రూపీస్ ఎంతో అనమాట, బయట అయితే 80 రూపీస్. సో 47 కూడా క్యూ అనమాట, పెద్ద లైన్ ఉంది రైతు బజార్లో. అక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఓన్లీ 5 కేజెస్ వరకే మనం ఆనియన్స్ తీసుకోవాలన్నమాట. మేమైతే 10 కేజెస్ అలా తీసేసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే ఉండే కొద్దీ రేట్ పెరిగిపోయిందంటే కొనలేమన్నమాట. ఆనియన్స్ అలాగా నిల్వ ఉంటాయి కాబట్టి గాల్లో పెడితే, అందుకని చెప్పి. కానీ 5 కేజెసే తీసుకున్నారు, లైన్ చూస్తే పెద్దది ఉంది. ఇంకా మళ్ళీ లైన్లో ఏం నుంచి ఉంటాంలే అని చెప్పి 5 కేజెస్ వరకు తీసుకొచ్చాం అనమాట. ఈ ట్రాక్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను 2 ఇయర్స్ బ్యాక్. దీనికి వీల్స్ ఉండేవి, వీల్స్ ఇరిగిపోయాయి అనమాట. సో దీంట్లో వేసేసుకున్నాను చక్కగా ఆనియన్స్ అవన్నీ కూడాని. అండ్ మధ్యాహ్నం పులిహోర ఇవన్నీ తిన్నాం కాబట్టి. అండ్ డైట్ చేసేటప్పుడు కొంచెం కంట్రోల్ అనేది ఉండాలి కదా. మళ్ళీ నైట్ కూడా మనం రైస్ అది తీసేసుకోవడం వల్ల హెవీ అయిపోతుంది, మనం డైట్ చేసినా ఏం యూజ్ ఉండదు. అందుకని చెప్పి సింపుల్గా నేను గోధుమ రవ్వ ఉంటుంది కదా, సో దాంతో ఉప్మా అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఈ స్టీల్ ప్యాన్స్ అయితే చాలా బాగా ఉంటున్నాయి, కానీ దగ్గరే ఉండి కుక్ చేసుకోవాలి. కొంచెం అలా వెళ్ళామంటే మాత్రం వెంటనే మాడిపోతున్నాయి అనమాట. ఆనియన్స్ అయితే చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసేసుకున్నాను అనమాట. సో ఇంకేంటి విశేషాలు, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. దివాళీ ఆఫర్స్తో నేను విశాల్ మార్ట్ పెట్టాను, వన్స్ చెక్ చేయండి. చాలా బాగున్నాయి అక్కడ ఆఫర్స్ వచ్చేసి రీజనబుల్ ప్రైజెస్లో. క్లాతింగ్, గ్రాసరీస్, కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఎవ్రీ ఐటమ్ మీద ఆఫర్ ఉందన్నమాట. మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి, లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వన్స్ చెక్ చేయండి. అండ్ అలాగే 500K మంచి మంచి శారీస్ కూడా దివాళీ ఆఫర్స్తో ఆ వీడియో కూడా షేర్ చేశాను. చూడడం వల్ల ఎవరైనా ఉంటే వన్స్ చెక్ చేయండి. వీడియో నచ్చిందా మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే, కీప్ స్మైలింగ్.